Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Party Pandugalu Prajala Madhya YCP Nalugu Gadula Madhya TDP Oka Pakka Mahammari Vekattata Hasam Maro Pakka Vesavi Vadagalpula Vilaya Tandabam Ilanti Paristhitula Madhya AP Loni Rendu Pradhana Partilu Sambaralaku Siddhamavutunnayi Oka Party Karyakartala Madhya Vidyotsavalu Nirvahinchadaniki Siddhamavutundaga మరో పార్టీ మాత్రం ఏడాదిగా పార్టీని ఆవహించిన నిరాశ నిస్పృహల్ని పారదోలే ప్రయత్నంలో పాత పండుగకు కొత్త తరహాలో సన్నద్ధమవుతోంది. ఆ పార్టీలేమిటో ఆ పండగలేమిటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నెల 23వ తేదీకి ఏడాది అవుతుంది. దీంతో ఈ సందర్భాన్ని పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొంది ఈ నెల 23కు సరిగ్గా ఏడాది అయిందని ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలలో కూడా వైఎస్ జగన్ సమూలమైన మార్పులు తెచ్చారని ఆయన చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 23 నుంచి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 30వ తేదీ వరకు ఈ సంబరాలు జరుగునున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90% నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతగానే అన్నట్లుగా 23వ తేదీన అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ సెల్ఫ్ అనాలిసిస్ కు సిద్ధమవుతున్నారు. తన ఏడాది పాలనపై ఆయన వరుసగా సమీక్షలు చేపట్టనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు జగన్ సమీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలి రోజు వ్యవసాయం, 2వ రోజు విద్యాశాఖ, 3వ రోజు వైద్య ఆరోగ్య శాఖ, 4వ రోజు గ్రామ వార్డు వాలంటీరీ వ్యవస్థ, చివరి రోజున ప్రణాళిక విభాగానికి చెందిన శాఖలతో ముఖ్యమంత్రి సమీక్ష జరపనున్నారు. ప్రజలు మెచ్చుకుంటున్నారని, ప్రతిపక్షాలు నొచ్చుకుంటున్నాయని మాత్రమే కాకుండా తన పాలన ఎలా ఉందన్న దానిపై తనకు తాను ముఖ్యమంత్రి జగన్ ఈ సెల్ఫ్ అనాలిసిస్ కు రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే పార్టీ చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ గత ఏడాది పార్టీ పండుగ మహానాడుకు దూరమైన విషయం తెలిసిందే. నిరుడు జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి రూపంలో ఎదురైన పరాభవం కారణంగా మహానాడు నిర్వహణను పార్టీ పక్కన పెట్టేసింది. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులతో ఈసారి కూడా మహానాడు నామమాత్రంగానే జరగనుంది. వాస్తవానికి ఈ ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశ నిస్పృహల్ని దూరం చేయాలని అధినేత చంద్రబాబు ఆశించారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి కూడా టీడీపీ పెద్ద పండుగ మహానాడు తూతు మంత్రంగానే జరపాలని నిర్ణయించారు. లాక్డౌన్ కు ముందు హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు గత 2 నెలలుగా అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. నిత్యం జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్లు నిర్వహించి వార్తల్లో ఉంటున్న చంద్రబాబు మహానాడుకు కూడా జూమ్ యాప్ నే నమ్ముకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాయకులు, ముఖ్య కార్యకర్తలు 14,000 మందితో ఈ జూమ్ యాప్ మహానాడు జరగనుంది. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి నాయకులు, కార్యకర్తల్ని ఆయన పలకరించనున్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు ఈ జూమ్ మహానాడు జరుగుతుంది. 3 రోజులు కలిపి 6 గంటలు మాత్రమే మహానాడు నిర్వహిస్తారు. మొదటి రోజు 3 గంటలు, 2వ రోజు ఉదయం 1:30, సాయంత్రం 1:30 పాటు జూమ్ లో మహానాడు జరుగుతుంది. ఆఖరి రోజు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారు. ఈ 6 గంటల సమయంలో అధినేత చంద్రబాబు అత్యధిక సమయం ప్రసంగించనున్నారు. నేతలు, కార్యకర్తలకు చాలా పరిమితంగా ఎంపిక చేసిన వారికి మాత్రమే క్లుప్తంగా ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈ మహానాడులోనే లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించే అవకాశం కూడా ఉంది.